ఎగ్గేపేటలో మీరు గెలిచారు నైతికంగా కానీ మానిపులేషన్ లో మనం ఓటపాలయ్యాం ఇట్ ఇస్ ఎ క్లియర్ ఇండికేషన్ ప్రజలు మనతో ఉన్నారు దుర్మార్గుల రాజకీయానికి అక్కడ మనకు రావాల్సిన మున్సిపల్ చైర్మన్ రాకుండా పోయింది చూపించిన చొరవ మీ పోరాట పటిమ మనస్ఫూర్తిగా అటు శ్రీరామ్ తాతయ్య గారికి రఘురామ్ గారిని ఇక్కడ నాయకత్వాన్ని మొత్తం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ ఎలక్షన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని ఇక్కడి నుంచి కొన్ని లెసన్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మామూలుగా అయితే నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి చాలా 7 సార్లు కుప్పంలో గెలిచాను ఏడు సార్లు నేను కుప్పంలో గెలిచినప్పటికీ ఫస్ట్ ఎలక్షన్ తప్ప అక్కడ అన్ని ఎలక్షన్లు నేను వెళ్ళా అక్కడికి నామినేషన్ కూడా మా ఏజెంట్ వచ్చేవాడు ఒక రాయర్ వచ్చేవాడు ఏజెంట్ ఫామ్ నామినేషన్ ఫామ్ మీద సంతకం పెట్టుకునేవాడు వాళ్ళే తూ ఫైల్ చేసేవారు వాళ్ళే గెలిపించుకుని వచ్చేవాళ్ళు డిక్లరేషన్ కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు అలాంటిది ఈ ఉన్మాదుల పాలనలో ఇప్పుడు కుప్పంలో కూడా వాళ్ళు మన అభ్యర్థుల్ని కొనడం కానీ మేనేజ్ చేయడం కానీ భయభ్రాంతులు చేయడం కానీ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది న్యూ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టారు ఇది జరుగుతుందంటే జరగదు కానీ తాత్కాలికంగా వాళ్ళకందరికి కూడా ఒక ఆనందం ఇది టెంపరీ తప్ప ఏమీ ఉండదు కానీ ఎప్పటికప్పుడు మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మార్పులు చేర్పులు చేసుకోవడం నాయకత్వంలో కూడా ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటున్నానంటే రాజకీయాల్లో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు కానీ లాస్ట్ డే కూడా మీ అందరికీ మళ్ళీ చెప్పి మొత్తం ఎలక్షన్స్ అన్నీ కూడా పోలింగ్ అంతా కూడా ప్రాబ్లమాటిక్ బూస్గా డిక్లేర్ చేసి వీడియో కవరేజ్ పెట్టడానికి లెటర్స్ పెట్టుకున్నాం కొంతమంది పెట్టగలిగారు కొంతమంది పెట్టలేకపోయారు అది అయిన తర్వాత కూడా ఒక అప్లికేషన్ పెట్టి క్యాండిడేట్ వీడియో కవరేజ్ని తీసుకోమని చెప్పాం సో దట్ దొంగోట్లు వేసుంటే భయపడతారన్న ఉద్దేశంతో అవి కూడా తీసుకోమన్నాం చాలా దగ్గర తీసుకోలేకపోయాం మళ్ళీ క్యాండిడేట్లందరినీ కంపల్సరీగా మీ బూతులకి ఏజెంట్లని సీల్ వేయమన్నాం పార్టీ సీల్ కానీ మీ సీల్ కానీ వేయమన్నాం వేసిన తర్వాత మళ్ళీ దాన్ని బట్టి ఓపెన్ చేయమన్నాం ఇన్ని ప్రికాషన్స్ తీసుకుని స్ట్రాంగ్ రూమ్కి కూడా మన సీల్ వేయమన్నాం క్యాండిడేట్ అక్కడ ఏజెంట్ వాళ్ళు వేసి సీల్ వేయండి అప్పుడు కొంచెం ఇన్ని చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టి ఫోటోలు తీసుకొని అందరికి పంపిస్తే ఏమవుతుందంటే కొంతవరకు భయపడతారు ఈ ప్రాసెస్ నేను ఎప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయాలి నేను ఎప్పుడు ఆలోచించలేదు కానీ ఫస్ట్ టైం ఆలోచించు ఎందుకంటే పంచాయత్ ఎలక్షన్స్లో వాళ్ళు అనౌన్స్ చేసుకున్న విధానం మున్సిపల్ ఎలక్షన్స్లో వాళ్ళు చేసిన అరాచకం తర్వాత తిరుపతి ఎలక్షన్ కావడం తర్వాత ఈ ఎలక్షన్స్ రావడం అయితే మీరు గ్రాడ్యువల్గా చూస్తే మనం 40% ఓట్లు వచ్చాయి 19 ఎలక్షన్లో అదే స్పీడ్లో అయి ఉంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ అడ్రస్ కూడా పోయే పరిస్థితి వచ్చేది వారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు అప్పులు చేసేయడం అరాచకాలు చేయడం రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎక్కడికక్కడ కడాన లేటెస్ట్ ఓటీఎస్ అయితే వాడి ఆస్తికి వీడు డబ్బులు కట్టమంటున్నాడు ఎప్పుడో సెటిల్ అయింది ఎన్టీఆర్ ఉన్నప్పుడు నేనున్నప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలకి ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తా పట్టా ఇస్తానంటాడు అది ఇవ్వలేదు కాబట్టి పెన్షన్లు కట్ చేస్తున్నారు ఇది నార్మల్ పాలిటిక్స్ కాదు ఇది అంటే దీని ఫలితాలు కూడా అదే వరకు ఉంటాయి అబ్నార్మల్గా ఉంటాయి నేను ఎవరు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీరు
రేపు ఎలక్షన్స్ ఇదైనాక ఇతని ఎగ్జిట్ కూడా ఆ రోజు ఎట్లయితే 151 మంది గెలిచారో మోసం చేసి రేపు రాబోయే రోజులు పోయే రోజులు కూడా అదే పత్రం కూడా ఉంటుంది దాంట్లో మీకు అనుమానం అవసరం లేదు కష్టపడి అందరిని కలుపుకొని పోయి మన పార్టీ వాళ్ళని కాని వాళ్ళని కూడా సర్వీస్ చేస్తానని కాళ్ళు పట్టుకొని ఓట్లు ఇప్పించుకోగలిగాం సార్ అధికార పక్షం ఎన్ని ఒత్తిళ్లు చేసినా గట్టిగా నిలబడ్డం సార్ ఎందుకు అంటే వాళ్ళ కేసు పెడితే నాకు క్వాలిఫికేషన్ పెరిగినట్టే ఇంకా నాయకుడికి ఎదిగే అవకాశం ఇచ్చినట్టే అని చెప్పి ముందుకెళ్ళా సార్ సర్వీస్ చేద్దామని ఆలోచనతో వచ్చా సార్ వెరీ హ్యాపీ మా కంగ్రాచులేషన్స్ బాగా చేశారు అన్నిటికంటే ముఖ్యంగా మీలో ఒక పట్టుదల ఒక సర్వీస్ చేయాలనే ఆలోచన రెండోది పబ్లిక్ నెట్వర్క్ బాగా చేశారు మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్ యూ మా గుడ్ లక్ 22వ వార్డు గొట్టి నాగరాజు 109 ఓట్లతో గెలిచారు మా గుడ్ కంగ్రాచులేషన్స్ నమస్కారం సార్ ఐదు సంవత్సరాలు వార్డు ప్రెసిడెంట్ చేశారండి తాతయ్య గారి స్ఫూర్తితో నాకు వార్డులో కౌన్సిలర్గా అవకాశం ఇచ్చారండి నేను 109 ఓట్లతో గెలిచాను అలాగనే నా పక్కన సెకండ్ క్యాడర్ వాళ్ళు పనిచేశారండి వార్డులో వాళ్ళ మీద వాళ్ళ మధ్య వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారండి వార్డులో చాలా మందిని ఇబ్బంది పెట్టారండి డబ్బులతో ప్రలోభాలు పెట్టారు నేనేమంటానంటే అక్రమ కేసులు పెట్టారని కానీ డిమార్లో అంటే మీరు ఓడిపోయేవాళ్ళు మీరు అక్కడి నుంచి టీం వర్క్ చేసి ఒకరిద్దరిని చేసిన మళ్ళా మిగిలిన ఫైట్ చేశారు కాబట్టి మీరు గెలిచారు గుడ్ థింగ్ మనస్ఫూర్తిగా మీకు కొంచెం శారీరకంగా మానసికంగా కొన్ని కేసు పెట్టారండి జైలు పంపించారు ఓటు కూడా ఏమలేదండి అతను లాయర్ని పెట్టించి బయటకు తీసుకొచ్చారండి ఓటింగ్ అయిన తర్వాత ఓటు కూడా వేయలేకపోయాడండి అతను మంచి పని చేశామా ధైర్యంగా ఉన్నావు మనస్ఫూర్తిగా అభినందనలు పార్టీ పరంగా వ్యక్తిగతంగా థ్యాంక్ యూ సార్ దెన్ వార్డ్ నెంబర్ 23 పునుగుపాటి పుల్లమ్మ నమస్కారం అమ్మా నమస్కారం బ్రదర్ చాలా వరకు చాలా కష్టపడ్డాం తాతయ్య గారి సహకారంతో చాలా తిరిగాం కానీ అక్కడ కొంచెం గట్టిగా వాళ్ళు పోలీసులు అవన్నీ డీకమ్ చేశారండి దానివల్ల మేము కొంచెం అదే బాగా ఫైట్ చేశారు నేరో మార్జిన్తో ఓడిపోయారు అవునా ఓకే అమ్మా ధైర్యంగా ఉండండి థ్యాంక్ యూ 24వ వార్డు తిమ్మ సత్య రామారావు బాగా ముక్కేవయ్యా లాస్ట్లో ఆ రోడ్లో నేను అదే చెప్పాను ఇంకొక ముక్కు ముక్కుంటూ బయట పడిపోయాడు ఫస్ట్ నుంచి కూడా అది శ్రీరామూరు ఖాతా సార్ అవార్డు ఫస్ట్ నుంచి కూడా శ్రీరామూరు ఖాతాలో ఉన్న అవార్డు అది 22 కానీ 23 కానీ 24 కానీ బాగా కష్టపడ్డాం సార్ కానీ పక్కన రాత్రి 3 ఈ కోటా రైస్ మాఫియా ఆ 3 వాట్ల మీద పడి డబ్బు పంచడం వల్ల పోలీసులు మా ఎంబట పెట్టడం మమ్మల్ని బయటికి రానియకుండా కట్టడి చేయటం ఆ పరిస్థితిలో చేశాను అయినా సరే లాక్కొచ్చాను కౌంటింగ్లో స్వయం కృపరాధంగా నేను మా అబ్బాయి ఇద్దరం వెళ్ళాం వాళ్ళు పెట్టే టెన్షన్కి నాకు ఒళ్ళంత చెమట్లు బట్టి మా అబ్బాయి నేను కూడా చాలా సీరియస్నెస్లోకి వెళ్ళిపోయాను మా అబ్బాయి కూడా గట్టిగా అకౌంటింగ్ పెట్టాలని చెప్పి గట్టిగా అంటే మీరు లెటర్ రాసి ఇమ్మన్నారు నేను లెటరు ఆడే కూర్చొని వెంటనే ఒక సెకండ్లో రాసి ఇచ్చేసాను అయినా సరే రీకౌంటింగ్ పెట్టాల వాళ్ళు తర్వాత మాకు సుపీరియర్గా మాకు సాయి గారు వచ్చారు